పవన్ ఎక్కడ భీమవరమా పిఠాపురమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా శాసనసభలోకి అడుగు పెట్టాలనే గట్టి నిర్ణయంతో ఉన్నారు తాను రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ద కాలం దాటినా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు పవన్ కళ్యాణ్ తమను విమర్శించే ముందు ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పుడు విమర్శించాలంటూ ప్రత్యర్థి పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు దీంతో ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనే అంశంపై ఆయన దృష్టి కేంద్రీకరించారు భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి అలా కాకుండా ముందు నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై దృష్టి సారించారు పోటీ చేయనున్న నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏమిటి కాపు ఓటర్లు ఎంతమంది ఉంటారు అభిమానులు ఎంతమంది వంటి అంశాలను సమీక్షించనున్నారు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ బలమింత ఏ పార్టీ తరపున ఈ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది తదితర విషయాలన్నింటిపై ఒక సర్వే సంస్థకు బాధ్యత అప్పగించారు దీనిపై ఆ సంస్థ సర్వే చేస్తున్నట్లు సమాచారం అభిమానులను ఓటర్లుగా ఎలా మార్చుకోవాలనే అంశంపై కూడా సర్వే జరుగుతోంది రెండు నియోజకవర్గాల కన్నా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంచిదనే భావనలో పవన్ ఉన్నారు ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తే మొదటి ప్రాధాన్యతగా కాకినాడ రూరల్ తిరుపతి నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు రెండో ప్రాధాన్యత కింద పీఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు తిరుపతిలో అభిమానుల బలంతో పాటు సామాజిక వర్గ బలం కూడా ఉంది గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కూడా చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ తిరుపతి నుంచి విజయం సాధించారు దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిపై ఆలోచన చేస్తున్నారు అలాగే కాకినాడ రూరల్లో అభిమానుల బలంతో పాటు సామాజిక వర్గ బలం తోడైతే విజయం నల్లేరుపై నడకలాంటిదేనని జనసేన నాయకులు భావిస్తున్నారు ఈ రెండింటి తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ ఆహ్వానాలు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏ విషయం తేల్చి చెప్పడం లేదు పిఠాపురంలోని ఓటర్ల సంఖ్యలో ఎనభై శాతం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు గత ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఐదు వేలకు పైగా ఓటింగ్ వచ్చింది వైసీపీ నుంచి ఈ ఈసారి ఇక్కడ కాకినాడ ఎంపీ గీత పోటీ చేస్తుందని భావిస్తున్నారు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని ఈ మూడింటిలో ఒకదాన్ని ఖరారు చేయబోతున్నారు తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు ఇదిలా ఉండగా పొత్తుల సంగతి మాత్రం జనసేన ఇంకా ఏ విధమైన క్లారిటీ ఇవ్వకపోయినా బీజేపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులు అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది కానీ తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ అక్కడ జనసేనను పట్టించారు లేదు అదే సమయంలో ఏపీలో మాత్రం జనసేనతో కలిసి పోరాడాలని పోటీ చేయాలని కోరుకుంటుంది ఇప్పటికే ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది ఇటీవలి కాలంలో జనసేన తెలంగాణలో అసెంబ్లీకి పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ముప్పై రెండు మంది పేర్లు ప్రకటించింది త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలకు సైతం తమ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా ఆ పార్టీ పేర్కొంది దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో జనసేన బీజేపీల మధ్య పొత్తు లేనట్లేనని అర్థమవుతుంది అప్పుడు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఒకంత మేలు చేసినట్లే అవుతుంది ఇప్పటికే ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీతో తెగదింపులకు సైతం వెనకాడరా అనే సంశయం కలుగుతోంది ఏపీలో తమతో పొత్తు ఉందంటూనే బీజేపీ పెద్దలు వైసీపీతో కూడా సఖ్యతగా మెలగడం పవన్కు నచ్చడం లేదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును దూరం పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా వైసీపీకి మేలు చేసే విధంగా బీజేపీ పెద్దల వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పవన్ సందేహిస్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో బీజేపీతో పవన్ అనుసరించే విధానం ఎలా ఉంటుందో స్వయంగా ఆయన ప్రకటిస్తేనే అన్ని అనుమానాలకు స్థిరపడుతుంది